విజయవాడలో ప్రజలకు సాయం అందించే చర్యలు నిర్విరామంగా సాగుతున్నాయి. రాత్రి బవళ్లు ఉన్న తేడా లేకుండా చంద్రబాబు కష్టపడుతున్నారు. చంద్రబాబు ఆదేశాలతో అధికార యంత్రాంగం కూడా ఉరుకులు పరుగులు పెడుతోంది. అందరికీ నిత్యావసరాలు అందేలా చర్యలు చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఓ పౌరుడు ప్రశంసలు కురిపించాడు. చంద్రబాబు నిబద్ధతను, ప్రభుత్వ కష్టం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని తాను ఈ వీడియో పెడుతున్నట్లు ఆ పౌరుడు పేర్కొన్నాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెల్లవారుజాము 3 గంటల నుంచి 2 గంటల నుంచి జరుగుతోంది ఈ కార్యక్రమం. ఇది చూడాలి అసలు ప్రజలు. ఇది అర్ధరాత్రి 2 గంటలకు వీళ్ళు వచ్చారు. ఇది నిత్యావసర సరుకులు సింగనగర్కి ఏరియాకి వెళ్ళటానికి పోనీ పర్లేదు. చాలా దూరం ఇక్కడ ఇదిగో నిత్యావసర సరుకులు ఇలా లారీల్లో వచ్చాయి. ఇలా బియ్యం మీద నాణ్యమైన బియ్యం ఈ డైలీ ఇంటింటికి జరిగేటువంటి పంపించినటువంటి వ్యాన్ల మీద ఈ వీటిలోకి సప్లై జరుగుతోంది. ప్రజలకు ఇవ్వాల్సిన కందిపప్పు, బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు మొత్తం కూడా అన్ని లారీల్లో వచ్చేసాయి. అవి మధ్యలో ఉన్నాయి లారీలు, పెద్ద పెద్ద లారీలు అన్ని మధ్యలో ఉన్నాయి. అవి పెద్ద లారీలు అటు ఇటు ఈ చిన్న చిన్న వ్యాన్లు సందుల్లోకి వెళ్ళి ఇవ్వడానికి, ఇంటింటికి ఇవ్వడానికి తర్వాత ఈ సైడ్ ఉన్నాయి. వీళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి పోలీసులు. ఇది కనుచూపు మేర ఎంతసేపు పెడితే అంతసేపు ఇలాగా బండి పెడుతూనే ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇది నా జీవితంలో మొదటిసారి చూసినటువంటి కార్యక్రమం. ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? అసలు ప్రభుత్వం తలుచుకుంటూ ఏం చేయగలదు? చిత్తశుద్ధితో ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన ఉంటే, అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది? అట్టలకి పళ్ళకు చూపించడానికి నేను స్వయంగా ఈ వీడియో చేస్తున్నాను. నా జీవితంలో ఎప్పుడు మా ఇంటి దగ్గరలో ఉండబట్టి నాకు కనబడుతుంది. ఇది ఎవరు చూసేవాళ్ళు కూడా లేరు, చేసేవాళ్ళు లేరు. ఇక్కడేమి ఇక్కడ మరి ఇప్పుడు మరి సాక్షి లేదు, ఇక్కడ టీవీ లేని లేదు. అందరూ నేను చూస్తున్నాను, చూడాలి ప్రభుత్వాలు చూడాలి. ఇది ఒక నేను పార్టీకి సంబంధించిన వాడు కాదు, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమానికి స్పందించే హృదయం. ఓ ఇది తెలియాలి, ప్రజలకు తెలియాలి, సరి అయిన నాయకత్వం ఎలా ఎన్నుకోవాలి, మన ఓటు విలువ ఏంటి తెలియాలి అని నేను స్పందించి చేస్తున్నాను. నేను న్యూట్రల్ ఓటర్ని. కానీ ఇదిగో చూడ కదా, పోనీ ఎలా ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నారో. కార్మికులు, పోలీసులు, డ్రైవర్లు, క్లీనర్లు, అసలు ఇంత దూరం తెచ్చారో ఇప్పటికి కిలోమీటర్ల మేర పోలీసులు రాత్రి అన్నదల్లా ఆడప లేడీ కానిస్టేబుల్స్ ఎక్కడెక్కడ జీపులు, ఎక్కడెక్కడి కార్లు, ఎక్కడెక్కడి వ్యాన్లు, ట్రాక్టర్లు కళ్ళ ముందు. ఇది తయారు చేస్తే వచ్చేది కాదు, ఇది ఫేక్ వీడియోలు కావు ఇవి. ఇదిగో ఆ వెనకాల వీళ్ళందరి కోసం రెడీగా వెనకాల టెంపరీ బాత్రూమ్ టాయిలెట్స్ కట్టేశారు. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? టాయిలెట్స్ కూడా చూపిస్తారు, చూడాలా ప్రజలు, చూడాలా సమాజం, చూడాలా దేశం, చూడాలా ఈ దేశ చరిత్రలో ఇలాంటి కార్యక్రమం బహుశా ఇది మొదటిసారి అయి ఉండదు. ఇలా కనుచూపు మేరలో వెళ్తుంటే ఇది మొత్తం ఇదే. ప్రజలకు ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు తీసుకొచ్చానో చూడండి, చూడండి. ఇదిగోండి పోలీసులు ఇంత అర్ధరాత్రి ఈ రోడ్డు చివరి మొత్తం వ్యాన్లే, ఈ రోడ్డు మొత్తం వ్యాన్లే. ఇదిగో పోలీసులకు పడుతున్న కష్టం ఇది. అసలు కళ్ళకి పంట అన్నమాట, చూడాలి అసలు ప్రజలు. ఏమిటి ట్రాక్టర్లు, ఏమిటి వ్యాన్లు, ఏమిటి అడ్మినిస్ట్రేషన్, ఏంటి వ్యవహారం? మేము మర్చిపోతాం ఈ వీడియో తీసి మొత్తం. ఇది ఒక్కసారి అప్లోడ్ చేయలేను, ఇది ఈ వీడియో ఒక్కసారి అప్లోడ్ చేయలేను. అందుకే ఇక్కడతో ఆపుతున్నా, మళ్ళీ రెండో వీడియో మళ్ళీ తయారు చేసి పెడతా, మళ్ళీ చూడండి. ఇది తెల్లవారుజాము 3 గంటల నుంచి 2 గంటల నుంచి జరుగుతోంది ఈ కార్యక్రమం. ఇది చూడాలి అసలు ప్రజలు. ఇది అర్ధరాత్రి 2 గంటలకు.